వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్నాం. పాలకొల్లు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పంచారామ క్షేత్రమైన క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం. క్షీరా రామలింగుడు అంటే శివుడు. సాక్షాత్తు శివుడికి ఇష్టమైనవి మూడు ఉన్నాయంటారు. ఒకటి శిరస్సుపై ఉన్న గంగ, రెండోది ఒంటిపై ఉన్న విభూది, ఇక మూడోది ఏంటంటారు మీకు ఏమైనా తెలుసా? అయితే తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. ఆ ప్రాంతం యొక్క విశేషాలు కూడా తెలుసుకుందాం. మీరు కూడా నాతో ఫాలో అయిపోండి. ప్రతి ప్రాంతంలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, కానీ ఆ అభివృద్ధి ఒక రోడ్డు, ఒక టెంపులో, లేకపోతే ఒక కమ్యూనిటీ హాలో ఇలా అభివృద్ధి చేస్తారు. కానీ గ్రామాల్లో ఉండే శ్మశాన వాటికలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చేయరు. శ్మశాన వాటికలు అంటే ఎప్పుడో మనిషి జీవితంలో చివరి మజిలి. ఆ చివరి మజిలి కోసం అభివృద్ధి ఎందుకు అనుకుంటారో ఏంటో. కానీ ఇక్కడ ఉన్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు మాత్రం దానికి విరుద్ధంగా ఇక్కడ ఉన్న కైలాస వనాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. మనం చూస్తున్నది అదే. ఇదంతా కూడా ఒక పార్క్లా ఉంటుంది. ఇది కైలాస వనం అంటే ఎవరు నమ్మరు. రాష్ట్రంలోనే ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒక రకంగా చెప్పాలంటే రాజమండ్రి తర్వాత అంత స్థాయిలో నిర్మించింది ఇది ఒకటే అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి ప్రాంతం కూడా ఒక పార్క్ ఏరియాలో ఉంటుంది. కొన్ని చోట్లేమో ఇక్కడికి వచ్చి కాలధర్మం చేసిన వారు ఆత్మీయులు బంధువులు వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం కోసం ప్రత్యేకమైన హాలు, అలాగే మరొక చోట చూస్తే దానికి ఒక ఫౌంటైను, ఇలా రకరకాలుగా అనేక రకాలుగా ఉంటాయి. శ్మశాన వాటికల్లో సాధారణంగా శివుడి బొమ్మ కడతారు, ఏదో పక్కన చిన్న విగ్రహం కడతారు. కానీ ఇక్కడ 30 అడుగుల శివుడి విగ్రహాన్ని ఉంచారు. మనకి ఎంతో అది శివుడి విగ్రహం చూడవచ్చు. దీనికోసం చాలా ఖర్చు కూడా పెట్టారు. వాస్తవంగా ఈ శ్మశాన వాటిక 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. లక్షలాది రూపాయలు దీనికోసం వెచ్చించారు. మనం ఇందాక ఇంట్రోలో చెప్పుకున్నట్టు శివుడికి ఇష్టమైనవి బాగా గంగాదేవి, అలాగే విభూది, ఇంకా రెండోది మనం చూస్తున్న ఈ కైలాసవనం. ఇదే శివుడికి ఇష్టమైనవి. రాత్రిపూటగా ఈ ప్రాంతం రావాలంటేనే ప్రతి ఊర్లో కూడా చాలామంది భయపడతారు. ఎందుకంటే శ్మశాన వాటికలో కుప్పిడి వెళ్ళటం ఏంటని ఇంటికాడోళ్ళు కూడా వద్దంటారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు 3 రోజులు ఇక్కడే పడుకున్నారు. రాత్రిపూట పూర్తిగా పడుకుని ఉదయాన్నే లేచి ఇక్కడే స్నానం చేయటం, ఇక్కడే భోజనం చేయటం, ఇక్కడే టిఫిన్ చేయటం, అన్నీ కూడా ఒక పార్కులో ఎటువంటి పూర్తి చేస్తారో అలాంటివి పూర్తి చేస్తారు. చాలామంది కూడా దీన్ని ఒక కైలాస వనంగా, ఒక శ్మశాన వాటికగా భావించరు. చాలామంది ఇక్కడికి వచ్చి తమ పితృదేవతలు ఇక్కడే ఉంటారు కాబట్టి వారి మధ్య ఉన్నాము అనే ఒక ఫీలింగ్తో కూడా ఇక్కడ గడుపుతుంటారు. ఉదయం పూట కూడా కొంతమంది ఇదే ప్రాంతంలో వాకింగ్ చేస్తారు. ఇవన్నీ మనకి చాలా అరుదుగా కనిపిస్తాయి, వినిపిస్తాయి కూడా. మరోవైపు చూద్దాం ఆ ప్రాంతానికి వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఫార్కులా ఉంటుంది. అది చాలా జింకలు, లేళ్ళు, అలాగే ఆవుదోడ ఇవన్నీ విగ్రహాలు కూడా ఆ ప్రాంతంలో పెట్టారు. అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జింక బొమ్మను పెట్టారు. ఇది చాలా సుందరంగా ఉంది. ఏదో ఒక ఫారెస్ట్లో చూసిన విధంగా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే మనకి ఇక్కడ అటు ఇటు కూడా బెంచీలు వేశారు. ఎంతసేపు అయినా ఇక్కడ సేద తీరొచ్చు, కూర్చోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఉంది. ఇది ఆవుదూడ. ఆవుదూడ కూడా విగ్రహం పెట్టారు. అలాగే అటువైపు చూస్తే అక్కడ కొంగలు, కొల్లేటి కొంగలు. ఈ ప్రాంతంలో కొల్లేరు ప్రసిద్ధి కాబట్టి కొల్లేటి కొంగలను కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేశారు. మనం ఆ ప్రాంతం, మనం చూస్తున్న ప్రాంతం అంతా కూడా ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న ప్రాంతం కేవలం ఫౌంటెన్ను ఏదో అనుకోవచ్చు. కానీ ఆ ప్రాంతంలో చిన్న వయసు ఉన్నవారిని, ఖననం చేసేవారిని ఆ ప్రాంతంలో ఖననం చేస్తారు. దానికోసం అదంతా ఖాళీ ప్రదేశంగా వదిలి దాన్ని కూడా సుందరంగా అటు ఇటు పూర్తిగా పూల మొక్కలతో నింపేశారు. ఇవన్నీ కూడా ఎంతో కృషి చేస్తే తప్ప మనకి అప్పటికప్పుడు ఒక రాత్రి అయ్యేవి కాదు. ఒక శ్మశాన వాటి గురించి ఎంత కేర్ తీసుకున్నారంటే అభివృద్ధి కూడా ఏమాత్రం జరిగింది. ఈ పట్టణంలో కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేశారు ఈ ఎమ్మెల్యే. అయితే దీనిపై ప్రత్యేకంగా అన్ని వర్గాల నుంచి కూడా ఆయనకి ప్రశంసలు అందుతున్నాయి. అన్ని వర్గాల వారు, అలాగే అన్ని కులాల వారు కూడా ఎంతో ఇప్పటి వరకు ఎక్కడ ఏ గ్రామంలో జరగని రీతిలో ఈ విధంగా కైలాసవనాన్ని తీర్చిదిద్దటంతో వారంతా కూడా చాలా హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్నారు.
ఎవరైనా ప్రముఖులు చనిపోయినప్పుడు చాలా ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి వస్తుంటారు. చివరి మజిలే కాబట్టి కడచూపు కోసం అయి వస్తుంటారు. అటువంటప్పుడు ఇక్కడ వారికి ఎటువంటి వర్షానికి లేకపోతే ఎండకి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ మనకు ప్రత్యేకంగా సిమెంటు నాపరాళ్ళు చలువరాతితో వీళ్ళు కట్టించారు. ఇక్కడ వారంతా కూడా ఇక్కడ కూర్చుని వెయిట్ చేయడం కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఇది ఇంచుమించు ఒక 500 మంది పట్టే విధంగా ఇక్కడ నిర్మించారు. ఇక్కడ నుంచి చూస్తే వాళ్ళకి తమ కార్యక్రమం అంతా కూడా క్లియర్గా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇది మనం చూస్తున్నది ఇక్కడ ఎవరైతే కాలం చేశారో వారి తాలూకు బంధువులు పితృదేవతలకి వాళ్ళకి ఇక్కడ పురోహిత కార్యక్రమాలు బ్రాహ్మణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడానికి ఈ ప్రాంతం ఈ మండపం కింద కట్టారు. ఇక్కడే కింద కూర్చుని వారి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు. ఇక ఆ పక్కనే మనకు కనిపిస్తున్న బాత్రూమ్లన్నీ కూడా స్నానాలు చేయటం కోసం, ఈ స్నానం చేసి ఈ కృతువులన్నీ కూడా తీర్చుకోవడం కోసం ఇక్కడ ప్రత్యేకంగా కూడా బాత్రూంలో అన్నీ ఏర్పాటు చేశారు. ఏదైతే శివుడు నివాసంగా చెప్పుకునే మనం కైలాసవనంలో ఉన్నాం పాలకొల్లులో, దీనికోసం ఇక్కడున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ఎంతో కృషి చేశారు. ఒకప్పుడు ఈ కైలాసవనానికి రావాలంటే అప్పట్లో నాటుగా చెప్పాలంటే మనం దాన్ని శ్మశానం లేదా వలగాడు అనేవాళ్ళు. అక్కడికి రావాలంటేనే భయపడే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఒక సుందరమైన పార్కులాగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే రామానాయుడు గారి కృషి ఎంత ఉంది, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు మీకు ఒక పార్కులాగా ఇది చూస్తామంటే మాకు కూడా ఇది ఏదో పార్క్ అన్నట్టుగా అనిపిస్తుంది, అది బోర్డు చూస్తే తప్ప లేదా లోపలికి వస్తే తప్ప. ఇంతలా సుందరంగా తీర్చిదిద్దడానికి మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఇలా చేయాలని ఎందుకు అనిపించింది? ఏదైతే గతంలో నేను శాసనసభ్యుడు కాకముందే ఈ యొక్క పాలకులకు సంబంధించినటువంటి ఇదే సస్మాన వాటికి మా యొక్క మిత్రులు కానీ బంధువులు కానీ వాళ్ళతో వచ్చినప్పుడు, చనిపోయిన వ్యక్తితో వచ్చినప్పుడు, చనిపోయినటువంటి వ్యక్తి ఆయనకి బాగుండొచ్చేమో కానీ ఆయన మోసేటువంటి వాళ్ళు కానీ కూడా వచ్చినటువంటి వాళ్ళు కానీ కనీసం ముక్కు మూసుకుంటే ఊపిరాడదు, ముక్కు తెరిస్తే ఇక్కడ ఉండేటువంటి దుర్వాసనను భరించలేనటువంటి పరిస్థితి. మేము వచ్చేవాళ్ళం ఇదే స్థానంలో నుంచి వస్తే ఫ్యాంట్ ఇలా పైకి మడత పెట్టుకుని వచ్చేవాళ్ళం, ఎందుకంటే పక్కనే డంపింగ్ యార్డ్ ఉంది. డంపింగ్ యార్డ్ మీద వచ్చేటువంటి ఆ యొక్క కుళ్ళు నీరంతా కూడా మనం నడిచేటువంటి బాటలో వస్తుంటే దాంట్లో నడుచుకుంటే వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడే అనుకున్నాం ఎందుకు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, లేకపోతే ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు, ఎందుకు దీని మీద పనిచేయలేకపోతూ ఉన్నారని ఆ రోజు మనసులో అనిపించేది. నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత దీనికి ఇమ్మీడియట్లీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఏదైతే ఆ యొక్క ఈ దీన్ని ఒక పార్క్ మాదిరిగా, అంటే ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ఆఖరి మజిలి అనేది ఈ యొక్క శ్మశాన వాటికితో జరుగుతుంది, అని చేత శ్మశాన వాటికి కూడా ఒక పవిత్రమైనదే అనే భావన కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఒక పార్క్ మాదిరిగా చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజే కలిగింది. అది శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత దాన్ని కార్యరూపం దాల్చి అది కూడా చాలా క్లియర్గా ఏదైతే నేను కూడా 2-3 చోట్ల, అంటే మనం రాజమండ్రిలో చాలా బాగా శ్మశాన వాటికిని బాగా మెయింటెన్ చేస్తారు, చాలా బాగుంటుంది. మేము కూడా ఆ రోజు వెళ్ళి అవన్నీ కూడా చూసి ఆ ఫొటోస్ అన్నీ కూడా తీసుకుని చేసుకున్నాం. అదేవిధంగా దీనికి ఒక ఎవరైతే ఒక డిజైనింగ్ ఇది కూడా ఎవరైతే టెక్నికల్గా కూడా సపోర్ట్ తీసుకుని వాళ్ళ నుంచి కూడా ఒక డిజైనింగ్ అప్రూవల్ చేసుకుని, అంటే ఏదో ఇష్టానుసారంగా నిర్మాణం చేయకుండా మనకు ఉన్నటువంటి సైట్, అంటే ఏదైతే దగ్గర దగ్గర ఇది ఒక 1.5-2 ఎకరాల వరకు ఉంటుంది, ఈ సైట్ ప్లానింగ్ని బట్టి ఎక్కడ లాన్ ఉండాలి, ఎక్కడ పూల మొక్కలు ఉండాలి, ఎక్కడ మనం బరిలు ఎక్కడ చేయాలి, ఎక్కడ ఏ సిచ్యువేషన్ ఎటు రావాలి, విగ్రహం ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్గా మేము చేసుకోవడం జరిగింది. ఇంత ప్లానింగ్ చేసుకున్న తర్వాత కష్టపడి గ్రాంట్లు తేవడం కూడా చాలా కష్టమైన పని, అయినప్పటికీ కూడా గ్రాంట్లు తెచ్చి మనం టెండర్లు పిలిచేటప్పటికి శ్మశాన వాటికంటే టెండర్లో పాల్గొనే వాళ్ళు కూడా ఎవరు లేకుండా, దానితో మళ్ళీ కొంతమందిని మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి వాళ్ళతో టెండర్లు వేయించాం. టెండర్లు వేయించడం వరకు అయితే సక్సెస్ అయ్యాం, కానీ పనులు చేయించడంలో కూడా మాకు చాలా ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే అప్పట్లో చూస్తే అసలు దారుణంగా ఎక్కడికక్కడ చనిపోయిన వాళ్ళని పాతి పెట్టడం ఇట్లాంటివి ఎక్కడికక్కడ ఉండేది. అటువంటి సిచ్యువేషన్లో పనులు చేసేవాళ్ళు కూడా ఒకసారి నేను కూడా చూసాను, ఒకసారి అయితే పాపం బోర్లు వేస్తూ ఉంటే
ఆ బోర్లోంచి లోపల కొంచెం ఆ పేగులు వస్తాయి, వెంటనే ఆ దుర్వాసనకి అతనికి వెంటనే వాంటింగ్స్ వచ్చేస్తాయి. వాంటింగ్స్ అయ్యి ఆ భయంతో ఏంటో అతను కొంచెం ఫేవర్ వస్తే అంటే ఏదో తాయెత్తులు కొట్టుకుని అతనికి దెయ్యం పట్టింది అంతే కదా. ఈ ఫేవర్ ఎక్కువ బయట వదిలేదు. ఇప్పుడు సాధారణంగా ఎమ్మెల్యే గారు మనం ఇప్పుడు ఇంత చాలా సామరస్యంగా ఆ మంచి వాతావరణంలో నడిచి ఒక పార్క్లో నడిచినట్టుగా చెప్పుకుంటున్నాం, మన ఇంటర్వ్యూ కూడా అలాగే సాగుతున్నది. అయితే ఇంత ఇదిగా ఒక శ్మశానంలో జరుగుతుంది, శ్మశానం ఉండదు కదా సార్ అక్కడ, అటువంటి వాతావరణాన్ని మీరు తీసుకొచ్చారు. అయితే ముఖ్యంగా ఈ పార్క్లో ఈ శ్మశానంలో మనం చూస్తున్నది ఇక్కడ ఒక విగ్రహం ఉంది, అక్కడ ఒక మండపం ఉంది, అలాగే అక్కడ ఒక శివుడు విగ్రహం ఉంది. ఆ శివుడు విగ్రహం ఎంత ఎత్తు అంటారు సార్? అది ఆ శివుడు విగ్రహం ఏదైతే ఉందో మనం అది ఒక అంటే విగ్రహం అయితే 12 feet, టోటల్గా చూసుకుంటే 16 feet వరకు కూడా దాని బ్యాక్గ్రౌండ్ దాకా మనం చేయడం జరిగింది. అలాగే విధంగా సత్యహరి చంద్రుడిది ఒకటి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా కష్టపడి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ ఏదైతే పని చేయడానికి కూడా రానిటువంటి స్థితిలో అవసరం అయితే నేనే ఒక 2 రోజులు ఆ రోజు ఇక్కడే పడుకుని కూడా ఒక 2-3 రోజులు ఇక్కడే పడుకున్నారంట. ఇక్కడే అన్నీ కూడా భోజనం చేయడం కానీ అన్నీ కూడా ఇక్కడే చేశారంట. ఆ మీడియాలో కూడా వచ్చింది, మేము కూడా చూసామండి. అయితే ఈ ఇప్పుడు దహన కార్యక్రమాలు చేయడానికి ఎంతమందికి ఆక్యుపెన్సీ ఉందంటారు ఇక్కడ ఒకేసారి? ఇక్కడ ఇక్కడ దగ్గర ఇక్కడ మనం 12 బెడ్ల దాకా ఒకే టైంలో 12 మంది వరకు కూడా మనం దహనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏదైతే సిట్టింగ్ రూమ్స్, వర్షం వచ్చినా కూడా ఏ ఇబ్బంది లేదు, కర్మకాండలు చేసుకోవడానికి ఇబ్బంది లేదు. కొంచెం మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం అయితే అవసరమైతే ఓపెన్గా కూడా మీరు ఏదైతే పార్కుల్లో మనకి ఏ రకంగా అయితే బెంచెస్ ఇవన్నీ కూడా ఎట్లా అయితే ఏదైతే ఉన్నాయో ఆ బెంచ్ల మీద కూడా కూర్చోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే తెలియని వాళ్ళు, ఇప్పుడు మేము ఒక్కొక్కసారి ఇక్కడ నేను ఉంటే ఒక భార్య భర్తలు ఇటు మించి మెయిన్ రోడ్ వేసాం, ఆ రోడ్ అంటే ఒక్కోసారి బండి వేసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది శ్మశాన వాటికైనా శ్మశాన వాటికి వచ్చామా అంటే వాళ్ళకి పాపం ఇక్కడికి వచ్చేదాకా ఇది వాతావరణం అలా వచ్చి అయ్యో బ్రెజిల్ గ్రౌండ్ అని పాపం వాళ్ళ భార్య భర్తలు కొత్తగా పెళ్ళిని భయపడితే అప్పుడు చెప్పి ఏమమ్మా నేను రోజుకి 3-4 సార్లు వస్తాను ఏ ఇబ్బంది ఉండదు. అసంగా మేము ఇందాక చూసాము చాలా మంది వాకింగ్ కూడా ఎక్కడే చేస్తూ ఉంటారు. ఇది ఏంటంటారు ఈ మండపం అండి? ఇది ఓం మండపం అని చేసి తీసుకోవడం జరిగింది. అంటే చనిపోయిన తర్వాత ఆ యొక్క బాడీని తీసుకొచ్చినప్పుడు ఈ ఓం మండపం మీద 3 సార్లు పెట్టి లేపుతారు. 3 సార్లు పెట్టి 3 సార్లు తీస్తే ఇక్కడ ఓం అనేటువంటి శబ్దం, శివుని శబ్దం వచ్చేలాగా దీన్ని డిజైన్ చేసాం. అయితే దురదృష్టవశాత్తు కొంచెం ప్రభుత్వం మారడంతో ఇటువంటి పనులన్నీ కూడా కొంచెం పెండింగ్లో, అంటే ఈ శ్మశాన వాటికి సంబంధించి ఏదైతే కొంచెం స్నానగట్టిగా ఒకటి, ఈ ఓం మండపం ఒకటి, అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళ చితాభస్మాలు కూడా భద్రం చేసేటువంటి విధంగా లాకర్స్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే కాశీ అట్లా వెళ్ళడానికి ఒక టైం 3 మంత్స్ 6 మంత్స్ పడినప్పుడు ఆ చితాభస్మాన్ని ఇంట్లో పెట్టుకోలేరు కాబట్టి ఇక్కడ కూడా లాకర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంత మెయింటెనెన్స్కి సంబంధించి కొన్ని సమస్యలు ఈ 3 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటూ ఉన్నాం. అయినప్పటికి కూడా ఈ కష్టపడి నిర్మాణం చేశాం కాబట్టి ఎక్కడ కూడా మొక్క పోకూడదు, ఒక ఏమి బాగుండాలనే ఆలోచనతో ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దీన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటిదాకా. ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొన్ని ఇంకా బ్యాలెన్స్లు కొద్దిగా చిన్న చిన్న పనులు ఏవైతే 10% బ్యాలెన్స్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇంకా ఇదిగో పెయింటింగ్స్ ఇవన్నీ కూడా 4 ఇయర్స్ అయింది, ఇది ఇప్పుడే నిర్మాణం చేసి ఇప్పటి వరకు పెయింటింగ్ కూడా దీని మీద పడలా. దీన్ని కూడా మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడి దీన్ని కూడా 1 బై 1 ఒక్కోటి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నా ఆలోచన రేపు భవిష్యత్తులో ఏదైతే ఈ యొక్క పాలకుల్లో ఈ యొక్క శ్మశాన వాటికి ఒక కైలాస వనంగా ఎట్లా అయితే మార్చామో, నా నియోజకవర్గంలో 67 గ్రామాలు 31 వార్డులు ఉన్నాయి, అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్లేస్ని బట్టి ఇదే రకంగా అంటే అటు హిందూ అయినా క్రైస్తవ అయినా ముస్లిం అయినా అన్ని బరిల్ గ్రౌండ్స్ అన్నీ కూడా చేయాలి, ఒక ప్రయారిటీ పెట్టుకుని చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం మేము. ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉందండి ఎమ్మెల్యే గారు, అయితే ఈ కైలాస వనానికి తీసుకురావడానికి చాలామందికి ఇబ్బందులు పడతారు. ఇంటి దగ్గర నుంచి తీసుకురావాలంటే ఒక వ్యాను ఒక ఏదో ఒకటి కావాలి, ఒక వాహనం కూడా కావాలి. అటువంటి వాహన సౌకర్యం కూడా దీనికి ఉందంటారు? ఉంది. అంటే మేము ఏదైతే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎందుకంటే నేను కూడా క్రింది స్థాయి నుంచి వచ్చినట్టు వ్యక్తి, రైతు వారిగా వచ్చాము, గ్రౌండ్ లెవెల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అవును సార్. ఆ రోజు కూడా చాలామంది ఎవరైనా చనిపోతే నేను కూడా మోసి వచ్చినట్టు రోజులు ఉన్నాయి. అవునండి.
కానీ అప్పుడంటే ఎవరైనా చనిపోతే వందలాది మంది వచ్చేవారు, కానీ ఈరోజు వందలు కాదు కదా పదుల సంఖ్య కూడా రానటువంటి పరిస్థితి. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పూర్తిగా ఇదంతా మారిపోయింది. రెండవది ఏంటంటే ఇప్పుడు ఏదైతే పాలకొల్లు ఈ బరిల్ గ్రౌండ్ చూస్తే దగ్గర దగ్గర 4-5 కిలోమీటర్స్ ఉంది పాలకొల్లు టౌన్. ఆ 4-5 కిలోమీటర్స్ నుంచి మోసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండట్లేదు. అందుకే నేనే ఏదైతే మా ఫౌండేషన్ అంటే మా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ పేరునే కైలాస రథం అని చెప్పి ఆల్రెడీ నేను అప్పుడే 5 ఇయర్స్ బ్యాకే తీసుకుని ఫ్రీగా ఒక ఫోన్ కాల్ చేస్తే ఇమ్మీడియట్లీ చనిపోయిన ఎస్ ఆ మాదిరిగా మాకు ఫోన్ చేస్తే వెంటనే విత్ ఇన్ మినిట్స్లో ఎవరైతే చనిపోయిన కుటుంబం దగ్గరికి వెళ్తారు అక్కడి నుంచి ఫ్రీగానే ఈ యొక్క కైలాసవనానికి తీసుకొచ్చేటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే వాస్తవంగా ఇక్కడ అంటే కోవిడ్ టైంలో కూడా ఇది ఉందండి, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. కోవిడ్ టైంలో కూడా నాకు తెలిసి కొన్ని రోజుల్లో మీరు ఎవరో ఆ కోవిడ్ టైంలో ఆ పేషెంట్లు కోవిడ్ వాళ్ళు చనిపోయిన వాళ్ళు వ్యాన్ నడపడానికి కూడా వాళ్ళు రాకపోతే మీరే వచ్చి ఆ వ్యాన్ నడిపి ఇక్కడ దాకా తీసుకొచ్చారని కూడా మాకు తెలిసిన విషయం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎస్, మీరు చెప్పినట్లుగా కొద్దిగా శ్రద్ధ తీసుకునే వాళ్ళం. కోవిడ్ టైంలో ఏమన్నా పేషెంట్స్ వస్తే ఇక్కడ కాటికాపరి కూడా కొంచెం ఇబ్బంది పడేవారు దానం చేయడానికి. వాళ్ళు కూడా ధైర్యం చెప్పి రేపో చనిపోయినటువంటి పేషెంట్ దగ్గర అసలు సిమ్టమ్స్ ఉండవు మీకు ఇబ్బంది లేదని చెప్పి మేము కూడా ఒక్కొక్కసారి వాళ్ళతో కలిపి పార్టిసిపేషన్ చేసినప్పుడు వాళ్ళకి ధైర్యం ఉండేది నెంబర్ వన్. రెండవది ఒకసారి మా డ్రైవర్కి ఇప్పుడు ఎవరైతే కైలాసరథం ఎవరైతే పాపం లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా చాలా మంచి వ్యక్తి, ఎంత అర్ధరాత్రి అయినా ఏ సమయం అయినా సరే ఎందుకంటే మాటలు కాదు రోజుకి 2-3 చనిపోయిన వ్యక్తులు తీసుకొస్తాడు ఇక్కడికి మంచి డ్రైవరు. కానీ దురదృష్టవశాత్తు ఆయన్ని కూడా కోవిడ్ టైంలో వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే అంటే ఫస్ట్ సెషన్లో అలా బయట వాళ్ళు రానే ఇవ్వడం చాలా రిస్ట్రిక్షన్ పెట్టేవారు. అంచేత నువ్వేంటి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు తీసుకెళ్తున్నావు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ మా ఊరికి వస్తున్నావు ఈ ఊళ్ళో ఉంటే నీ ద్వారా మా కోవిడ్ వచ్చేస్తుంది అని చెప్పి అతను కూడా రిస్ట్రిక్షన్లు పెట్టారు. అప్పుడు నేను కూడా ఆ సంఘం వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ నచ్చ చెప్పాను మంచి పని చేస్తాడమ్మ ఇబ్బంది ఉండదని చెప్పా. కానీ దురదృష్టవశాత్తు ఆయనకి మొన్న సెకండ్ వేవ్లో ఆయనకు కూడా కోవిడ్ వచ్చింది. అది కూడా మార్నింగ్ 9 టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. అప్పటికే చనిపోయిన వ్యక్తి ఉన్నారు తీసుకెళ్ళాలి వస్తానని చెప్పి టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. అప్పటికప్పుడు ఎవరికి ఫోన్ చేసినా కూడా అరే ఆ వ్యాన్ తోలి డ్రైవర్కి కోవిడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ వ్యాన్ ఎక్కితే మనకి అటాచ్ అయిపోతుందనే ఉద్దేశంతో 2-3 ఫోన్ కొట్టిన ఎవరు రాలా. అవును, అప్పటికప్పుడు నేనే ఆ వ్యాన్ శానిటేషన్ చేసుకుని నాకే నేనే వ్యాన్ ఎక్కి వెంటనే ఆ చనిపోయినటువంటి కుటుంబం దగ్గర తీసుకెళ్ళి అంటే ఆ చనిపోయిన వ్యక్తి కోవిడ్ కాదు కానీ ఈ డ్రైవర్కి కోవిడ్ రావడంతో ఈ వ్యాన్ ఎక్కల ఎవరు నడిపేవారు ఎవరు లేకపోతే నేనే స్వయంగా వ్యాన్ నడుపుకుని ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని తీసుకుని ఇదే శ్మశాన వాటికి నేను తీసుకురావడం జరిగింది. ఏదైనా కొంచెం ప్రాక్టికల్గా పబ్లిక్కి అంటే ఒక ప్రజాప్రతినిధిగా మనం ఉన్నప్పుడు ఏదైనా మనం ఆచరించి చూపిస్తే ఖచ్చితంగా అవతల వాళ్ళు కూడా దాన్ని ఆచరించడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంచేత ఈవేళ ఇంత సుందరంగా ఈ పార్కు నిర్మాణం అయ్యిందని అంటే ప్రాక్టికల్ ఆ రోజు 2 రోజులు ఇక్కడ నిద్రించి ధైర్యం ఆ రోజు కార్మికుల్లో నింపడం కానీ లేదంటే ఆ వెహికల్లో వచ్చేటప్పుడు ఎవరో రాకపోతే నేను వెహికల్ ఎక్కిన తర్వాత 2-3 డ్రైవర్స్ వచ్చారు నాతో పాటు అంటే ఆ కాన్ఫిడెన్స్ నింపాలి అనేటువంటి ఆలోచన. శ్మశాన వాటికంటే భయపడే పరిస్థితి నుంచి ఒక పార్కులా తీర్చిదిద్ది ఇది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ వాకింగ్ చేయొచ్చు, సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఎవరైతే పితృదేవతలను ఇక్కడ ఉన్నారో వారి మధ్య ఉన్నావా, వారితో మాట్లాడుతున్నావా అన్నట్టుగా ఉండేలా చేసిన ఘనత పాలకొల్లు ఎమ్మెల్యే గారు నిమ్మల రామానాయుడు గారికి దక్కుతుంది. ఒకప్పుడు ఇక్కడికి రావడానికే భయపడేవారు. ఊరు చివరి భాగంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇది మధ్య భాగంలోకి వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. అయినప్పటికీ శ్మశానానికి వెళ్ళాలంటే ఇంటికాడ వాళ్లే వద్దంటారు. శ్మశానానికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా చాలా నియమ నిబంధనలు ఉంటాయి, సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతారు. ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనం టైము ఇంచుమించు 10 అవుతుంది. ఈ టైంలో కూడా మనం సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి ఇక్కడ ఉన్నామంటే ఇంతలా సుందరంగా తీర్చిదిద్దటమే. ఈ జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రిలో ఉంది, దాని తర్వాత అంత సుందరంగా తీర్చిదిద్దిన కైలాసవనం ఇదే అనే చెప్పవచ్చు. మొత్తానికి ఘనత అంతా కూడా స్థానిక ఎమ్మెల్యే పి నిమ్మల రామానాయుడు గారికి దక్కుతుంది. అయితే ఇలాంటివి ప్రతి ఊర్లో కూడా ఇంచుమించు తన కాన్స్టిట్యున్సీలో 60 గ్రామాల్లో ఇటువంటి శ్మశాన వాటికలు కైలాసవనాలు నిర్మిస్తానని కూడా ఆయన చెప్తున్నారు. ఆయన ఏదైతే కృషి చేస్తున్నారో అది పూర్తిగా సాకారం అవ్వాలని కూడా మనం సుమన్ టీవీ తరఫున కోరుకుందాం. ఇది ఈనాటి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.